సందీప్ గారు ముఖ్యంగా చూడవచ్చు మనం గతంలో కూడా బోటు ప్రమాదాలు ఎన్నో జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు కానీ ప్రయాణికులు కానీ వెళ్తున్న పరిస్థితులలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఎందుకంటే బోట్ ఎక్కినప్పుడు లైఫ్ జాకెట్లు పెట్టుకోవాలన్న ఆలోచన ప్రయాణికుడికి లేదా మరోవైపు బోటు వెళ్ళేటప్పుడు దాన్ని నేను చెకింగ్ చేయలే బోట్ ఎలా ఉంది అంటే అక్కడ ప్రవాహానికి తట్టుకోగలుగుతుందా అనేది కూడా చూడకుండా ఇంత నిర్లక్ష్యంగా ఇంతమంది ప్రాణాలు ఎక్కడ నుండి వచ్చి జీవి ఇక్కడ విగత జీవితాలుగా ఏదైతే ప్రవాహంలో కొట్టుకుపోయేదాన్ని ఏ విధంగా చూస్తారు గుడ్ మార్నింగ్ సార్ రంజిత్ గారు మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం అండి ముందుగా మా ఓటు ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి అదే అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తక్షణ సహాయం అందించమని చెప్పి జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ చెప్పడం జరిగిందండి ఇప్పుడు మనం ఇన్సిడెంట్ తీసుకుంటే గనక ఇది ముందుగా ఎవరి బాధ్యత అన్నప్పుడు డెఫినెట్గా ప్రయాణికులు చూసుకుని వెళ్ళాల్సిన బాధ్యత అయితే ప్రయాణికులకు ఉంది సార్ కాకపోతే జనాలకు ఎలా యాటిట్యూడ్ జనరల్ జనరల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వానికి వాటర్ ఫ్లో ఎక్కువైందంట మళ్ళీ ఎప్పటికో కానీ మనకి నీరు కనపడదు కాబట్టి వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి ఎందుకంటే మన నాగార్జున లో కూడా చూస్తూ ఉంటాం సార్ డ్యామ్స్ గేట్లు ఎత్తినప్పుడు చాలా మంది మన టూరిస్టులు వెళ్తారు సో ఇలాంటివి ఉన్నప్పుడు ముందుగానే మనం చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ ఇది కొత్తగా ఫస్ట్ టైం అయిన ఇన్సిడెంట్ కాదు సార్ ఇది ఇప్పటికీ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి పోయిన సంవత్సరం కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయింది దేవీపట్నంలోనే కాబట్టి ఇలాంటి వస్తున్నప్పుడు మనకి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు జన ఆబ్వియస్గా జనాలు వస్తారు ఇన్ కేస్ బోట్లో కాకపోతే ఎట్లయితే స్విమ్మింగ్ కన్నా దూకుతారు కొంతమంది జనాలు అని చెప్పి ముందుగానే ముందు చూపుతో చర్యలు తీసుకుని ఇలాంటి మనకి ఎక్కడి నుంచి అయితే లాంచ్లు మొదలవుతాయో లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి కదా సార్ మనకి లాంచ్ ఎక్కడైతే మొదలవుతాయో వాటి దగ్గర కట్టుదట్టమైన చెక్కింగ్ కనుక జరుగుంటే బాగుండేదే నేను భావిస్తున్నాను సార్ జనాలు కూడా ముందు మన లోపలికి వాటర్లోకి వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోవాలని చెప్పి అట్లీస్ట్ మినిమమ్ బేసిక్ ప్రికాషన్ మెజర్స్ మెజర్స్ అనే పాటించాల్సి ఉంది కాకపోతే దీని మొత్తం ఏదైతే మనకి కంట్రోలింగ్ అథారిటీ ఉంటుందో మన టూరిజం శాఖ ఉంటుందో లేదంటే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వీళ్ళ సమన్వయం లోపం అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఎందుకంటే ఒక్కొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని ప్రా పని సరిగ్గా చేయట్లేదు ఇండివిజువల్గా కనుక మన టూరిజం శాఖ తీసుకుంటే ఆ మంత్రి ఎప్పటికీ కూడా మా జిల్లాలో ఉన్న మంత్రి నేను పోటీ చేసిన భీమిలీ నుంచి వచ్చిన మంత్రి ఆయన లోకల్గా ఉండే నాయకులు లేదంటే మిగతా పార్టీ నాయకుల మీద నోరు వేసుకుని పడతాం తప్ప ఆ శాఖ మీద పూర్తిగా గ్రిప్ వచ్చింది అనే అనుకోవట్లేదు సార్ ఇరిగేషన్ శాఖ కూడా పూర్తిగా వాళ్ళు గ్రిప్ వచ్చింది అనుకోవట్లేదు ఎలాగో రెండున్నర సంవత్సరాలే మేము మినిస్టర్గా ఉంటాం కదా కాబట్టి ముందు అసలు సరే ఏదో చూద్దామని అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు తప్ప ప్రాపర్ మెజర్స్ తీసుకుంటున్నారని నేను భావించట్లేదు ఇదే జగన్ గారు మనం తీసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిదిలో మన యా జనరల్ యాటిట్యూడ్ చెప్తాను సార్ మన నాయకుల యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీని కించపరచట్లేదు ఒక నాయకుడిని కించపరచట్లేదు ఒక జనరల్గా మన నాయకుల యాటిట్యూడ్ ఇలాంటి ప్రమాదాల పట్ల ఎలా ఉంటుందో మీకు చెప్తాను జగన్ గారు మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ట్వీట్ వేశారు సార్ ఇలాంటి మన దేవీపట్నంలో జరిగిన వెంటనే హార్ట్ కంట్రోల్ కంట్రోల్సర్స్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ విక్టిమ్స్ ఇన్ దేవీపట్నం బోట్ ఇన్సిడెంట్ దే హ్యావ్ బీన్ త్రీ సచ్ గ్యాస్ ఫీ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ఇల్లీగల్ బోట్స్ అండ్ అన్లైసెన్స్ డ్రైవర్స్ ఇన్ ద పాస్ సిక్స్ మంత్స్ ఇట్స్ పెయిన్ఫుల్ దట్

వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయో కూడా తెలుసు మనకి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే కనుక రైనీ సీజన్స్లో జరుగుతాయని తెలుసు అందులో ఇప్పుడు వరద ఎక్కువగా వచ్చింది మొన్న రీసెంట్గా తీసుకుంటే కనుక మన గండిపేట మన మన గండి పోచమ్మ గుడి కూడా మునిగిపోయిందని చెప్పి చాలా ఛానల్స్లో మన ఛానల్స్లో చూపించారు చాలా ఛానల్లో చూపించారు అది కాకుండా ఒక రోజు ముందు పద్నాలుగో తేదీ పేపర్లో కూడా రావడం జరిగింది సార్ మనకు అక్కడ సుడిగుండాలు వస్తున్నాయి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి సమయంలో మరి ఇరిగేషన్ శాఖ మరియు టూరిజం శాఖ రెండు కలిపి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రయత్నిస్తున్నాను సార్ నేను ప్రయాణికులకైతే కొత్త వాళ్ళకి కుతూహల ఉంటుంది వాళ్ళకి అత్యుత్సాహం ఉంటుంది నేలలు చూడడం కానీ ఎందుకంటే చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మన అధికారులకు కానీ మన టూరిజం శాఖ కానీ కొత్త కాదు కదా సార్ ఇది అవంతి శ్రీనివాసరావు గారు ముందుగా మనం ఏ ఛానల్ తీసుకున్నా కూడా ముందు మాట్లాడిన మాట ఒకటే మమ్మల్ని బాధించిన మాట ఏంటంటే ఈ బోట్ లైసెన్స్లు మేము ఇవ్వలేదు అని చెప్పి తప్పించుకునే విధంగా అధికారులు లేదంటే కనుక మన రాజకీయ నాయకులు నడుస్తున్నారు తప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇలాంటి ఇంకొకసారి జరగకుండా చూస్తాం లేదంటే కనుక అసలు వెంటనే జరగాల్సిన చర్యలు ఏంటని చెప్పి మాట్లాడే మాటలు మానేసి ఇది మేము పర్మిషన్ మేము ఇవ్వలేదు కాకినాడ పోర్టు వాళ్ళు ఇచ్చారు టీడీపీ హయాంలో ఇచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తే ఇలా బురద జిల్లా రాజకీయ కూడా చేసుకుంటూ వెళ్తే కనుక ఎప్పటికైనా సరే ఇది మన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టే రాజకీయ నాయకులుగా మేము పరిగణించట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లోనే అట్లీస్ట్ మనకి ఇలాంటి ఓవర్ఫ్లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా బోట్స్ ఆపేసే విధంగా ఉండే ఉండాలి చెప్పి నేను కోరుకుంటున్నాను